నమస్కారం. సికేఎన్ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. తోతాపురి రకం మామిడికాయలకు మద్దతు ధర టన్నుకు 30,000 తగ్గకుండా చెల్లించాలి, జిల్లా కలెక్టర్ షణ్మోహన్. బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలి, శుభాకాంక్షలు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలరావు బాధ్యతల స్వీకరణ. ముస్లిం ప్రజానీకానికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు ప్రకటించిన ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. ఈనాటి వార్తల్లోని వివరాలు. జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు, మామిడి ర్యాంప్ యజమానులు, మామిడికాయల మండీ యజమానులు తోతాపురి మామిడికాయలకు టన్నుకు 30,000 రూపాయలు తగ్గకుండా మద్దతు ధర రైతులకు చెల్లించాలని, అలా కాకుండా తక్కువ ధరకు చెల్లిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లాలో మామిడి పంట 52,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారన్నారు. ఈ సంవత్సరం మామిడి పంట దిగుబడి గణనీయంగా తగ్గిందని, సాధారణంగా ఎకరానికి 4 నుంచి 6 టన్నులు దిగుబడి వచ్చేదని, అయితే ఈ సంవత్సరం ఎకరాకు 2 టన్నులు కూడా రాని పరిస్థితి నెలకొన్నదన్నారు. దిగుబడులు తగ్గడం వల్ల ధరలు ఆశాజనకంగా ఉంటాయని రైతులు భావించారన్నారు. అయితే గత 4-5 రోజులుగా మామిడి ధరల పతనం కావడంపై జిల్లా కలెక్టర్, ఉద్యానవన శాఖ, మార్కెటింగ్ శాఖ మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులతో మామిడి ధరలపై సమీక్షించారు. ఈ మేరకు జిల్లాలో ఉన్నటువంటి మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు, ర్యాంప్ యజమానులు, మామిడి మండీల యజమానులు ఎవరైనా మామిడికాయలకు టన్నుకు 30,000 రూపాయలకు తగ్గకుండా మద్దతు ధర చెల్లించాలని ఆదేశించారు. అలా కాకుండా ఎవరైనా టన్నుకు 30,000 రూపాయల కన్నా రైతులకు తక్కువ ధర చెల్లిస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. త్యాగాలకు ప్రతీక అయిన పవిత్ర బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధల మధ్య జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు, యువనేత సీకే సాయికృష్ణారెడ్డి ఆకాంక్ష వెలిబుచ్చారు. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు ప్రకటించారు. బక్రీద్ పండుగ ముస్లిములకు ఎంతో ప్రత్యేకమైందని, త్యాగానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ పవిత్రమైన పండుగల్లో ఒకటన్నారు. బక్రీద్ పండుగనే కుర్బానా పండుగ లేదా ఈద్ అల్ ఆదా అని కూడా పిలుస్తారని పేర్కొన్నారు. రంజాన్ తర్వాత వచ్చే ఇస్లామిక్ క్యాలెండర్లో ముఖ్యమైన నెలల్లో ఈ నెల ఒకటి అని పేర్కొన్నారు. బక్రీద్ ఇస్లామిక్ విశ్వాసంలో అపారమైన ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు. ఈ పర్వదినాన్ని ప్రత్యేక ప్రార్థనలు, గొప్ప భక్తితో జరుపుకుంటారని, త్యాగం, భగవంతుని పట్ల సంపూర్ణ భక్తి, పేదల పట్ల కరుణ, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి బక్రీద్ వెల్లడిస్తుందన్నారు. సమాజంలో వితరణ స్ఫూర్తి, సద్భావనను పెంపొందించే బక్రీద్ పండుగను శాంతి సుహృద్భావ వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలారావు బాధ్యతలను స్వీకరించారు. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నలో భాగంగా కొత్తగా ఈవోగా శ్యామలరావును నియమిస్తూ 2 రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నూతన ఈవో ఈరోజు మధ్యాహ్నం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ ప్రవేశం చేశారు. ముందుగా శ్రీవారిని దర్శించుకుని అనంతరం రంగనాయకుల మండపంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఈవోగా శ్రీవారి ముందు ప్రమాణం చేశారు. సతీ సమేతంగా శ్రీవారి ఆలయంలోకి వెళ్ళి ముందుగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అటు తర్వాత ఈవో దంపతులు భూవరాహ స్వామి వారిని కూడా దర్శించుకున్నారు. Thank you.
స్మైల్స్. త్యాగాల పండుగ బక్రీద్ అని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం మైనారిటీ సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు ప్రకటించారు. సర్వమత సమ్మేళనం భారతదేశం. అన్ని మతాలకు సంబంధించిన పండుగలు మన దేశంలో ఘనంగా జరుగుతాయి. అన్ని మతాల వారు కలిసిమెలిసి సోదరభావంతో తమ వేడుకలను జరుపుకునే సంస్కృతి కేవలం మన దేశంలో మాత్రమే ఉందని వారు పేర్కొన్నారు. ముస్లిం సోదరులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ కూడా ఒకటన్నారు. ఇస్లాం మతంలో జరుపుకునే రెండవ అతిపెద్ద పండుగ అని ఆయన పేర్కొన్నారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల 10వ తేదీన ఈద్ ఉల్ ఆజా పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. రంజాన్ నెల ముగిసిన తర్వాత ఇది వస్తుందని, ఈ ఏడాది జూన్ 17వ తేదీన భారతదేశంలో ముస్లిం సమాజం బక్రీద్ పండుగను జరుపుకుంటున్నదని దగ్గుమల్ల ప్రసాదరావు తెలియజేశారు. త్యాగాల ప్రతీకగా చెప్పే బక్రీద్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకుంటారని ఆయన వివరించారు. సమాజ హితం కోసం అల్లాహ్ ఆజ్ఞ మేరకు మహమ్మద్ ప్రవక్త తన ప్రియమైన కుమారుల్లో ఒకరిని త్యాగం చేయడానికి సిద్ధపడతారని గుర్తు చేసిన ప్రసాదరావు ఆ త్యాగాన్ని స్మరిస్తూ ముస్లిం సోదరులు ఈల్ అల్ ఆదా జరుపుకుంటారని వివరించారు. బక్రీద్ రోజున ఒంటెలను మేకలను బలి ఇవ్వడం ఆనవాయితీ అన్నారు. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలకు వెరవకుండా దేవునిపై విశ్వాసాన్ని కలిగి సన్మార్గంలో జీవనాన్ని సాగించాలనే గొప్ప సందేశాన్ని బక్రీద్ పండుగ చాటుతుందని వారు వెల్లడించారు. మాస్ లీడర్ సీకే బాబును 5వ డివిజన్కి చెందిన పలువురు అభిమానులు కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో మాస్ లీడర్ను కలిసినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 5వ డివిజన్ నేతలు ప్రసంగించారు. చిత్తూరు అభివృద్ధిలో సీకే బాబు మార్క్ కనిపిస్తున్నదని ఆశాభావం వెలిపించారు. ఈ సందర్భంగా సీకే బాబు ప్రసంగించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీకే బాబు అభిమానులు నిరంజన్, గోపాల్, హరి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తోతాపురి రకం మామిడికాయలకు మద్దతు ధర టన్నుకు 30,000 తగ్గకుండా చెల్లించాలి, జిల్లా కలెక్టర్ షణ్మోహన్. బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలి, శుభాకాంక్షలు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలరావు బాధ్యతల స్వీకరణ. ముస్లిం ప్రజానీకానికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు ప్రకటించిన ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.